ఈ నెల 20-21 తేదీల్లో ఢిల్లీలో అంతర్జాతీయ బౌద్ధ సదస్సు నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సులో 30 దేశాల నుంచి 170 మంది, భారత్ నుంచి 150 మందికి పైగా బౌద్ధ గురువులు సన్యాసులు పాల్గొంటారన్నారు. భారత్లో పుట్టిన బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, ఈ స్ఫూర్తిని చాటేలా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుకు సంబంధించి ఎన్ని లేఖలు రాసినా ముఖ్యమంత్రి స్పందించడం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానిపై విమర్శలు చేయడం తప్ప తెలంగాణలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశం సీఎం కేసీఆర్ కు లేదన్నారు. అంతర్జాతీయంగా భారతదేశం యొక్క సంబంధాలు గాని, భారతీయ సంస్కృతి గాని, లేక భారతదేశం యొక్క గొప్పతనాన్ని గాని మనము ప్రపంచానికి చాటేటువంటి అవకాశం ఇలాంటి సదస్సుల ద్వారా ఏర్పడుతుంది. మనకందరికి తెలుసు, బుద్ధిజము జన్మనిచ్చింది భారతదేశము. బుద్ధిజము భారతదేశం నుంచే ప్రపంచానికంతా ఈరోజు వ్యాప్తి చెందింది. రాజకీయంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టడమే వారు ప్రధాన లక్ష్యం చేసుకున్నారు తప్ప, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకోవాలనేటువంటి చిత్తశుద్ధి ఈరోజు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా తమ ప్రభుత్వం మళ్ళీ ఏ రకంగా వస్తుంది, మళ్ళీ మేమే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఈ దేశాన్ని పరిపాలించాలనేటువంటి ఆలోచనే తప్ప అభివృద్ధి మీద వాళ్ళకు దృష్టి లేదు. కూతవేట దూరంలో ప్రధానమంత్రి గారు వచ్చి ఆ యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తే ముఖ్యమంత్రి గారికి తీరికలే తప్ప, మహారాష్ట్రకి వెళ్లి మరి గాలిలో దీపం పెట్టే విధంగా బీఆర్ఎస్ మీటింగ్లో పాల్గొంటారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రం ప్రారంభించిన ఎయిమ్స్ లో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. 2018లో యాదాద్రి జిల్లాకు ఎయిమ్స్ ను కేటాయిస్తే 4 ఏళ్ల తర్వాత మోదీ వచ్చి శంకుస్థాపన చేస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒక ఎయిమ్స్ కేటాయించినందుకే బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చేతులు తక్కువ, ప్రచారం ఎక్కువ అన్నట్లుగా బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 7 వైద్య కళాశాలలు ప్రారంభించిందని గుర్తు చేశారు. ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. 2018లో ప్రారంభించిన ఇప్పటి వరకు ఎయిమ్స్ లో అతిగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు ఇచ్చి 100 కోట్ల రూపాయల భవనం ఇస్తే ఇప్పటికీ ఓపీ సేవలే తప్ప ఐపీ సేవలు లేవు. 2018లో శాంక్షన్ అయితే 4 ఏళ్ల తర్వాత మొన్న ఇవాళ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిన పరిస్థితి. మరి దాని తర్వాత ప్రారంభమైన నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీలు ఇలా పూర్తయిపోయి బ్రహ్మాండంగా సూపర్ స్పెషాలిటీ సేవలు ఇలా ప్రజలకు అందిస్తూ ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఈ రాష్ట్రం పట్ల ఎంత వివక్ష చూపుతా ఉంది, నత్తలు సైతం సిగ్గుపడే విధంగా ఎయిమ్స్ విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలా వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజీ ఎయిమ్స్ పెట్టినందుకే చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టినాం, ఈ సంవత్సరం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టబోతా ఉన్నాం. మరి మేమెంత ప్రచారం చేసుకోవాలి? ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకే దానికి ప్రధానమంత్రి గారు వచ్చి మేమేమో చేసినాం, అది 5 ఏళ్ల తర్వాత కొబ్బరికాయ కొట్టింది. ఇచ్చింది 2018లో, కొట్టింది 23లో. అదేవిధంగా తంగళ్లపల్లి పిహెచ్సి మరమ్మతుల కోసం కూడా 90 లక్షల రూపాయలు కూడా ఇచ్చాం. ఈ యాదాద్రి జిల్లాలో ఏఎన్ఎం సబ్ సెంటర్లకు బిల్డింగులు లేవంటే మరి 48 ఏఎన్ఎం సబ్ సెంటర్లకు ఒక్కొక్క దానికి 20 లక్షల రూపాయల చొప్పున ఈరోజు సాయం మంజూరు చేయడం జరిగింది. ఈ ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగ్ల పనులన్నీ కూడా ఈరోజు పురోగతిలో ఉన్నాయి. ఈ రకంగా వైద్య రంగంలో ఇలా అద్భుతంగా తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తూ ఉంది. మారుమూల ప్రాంతాలకు కూడా ఇలా మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ వచ్చినాడు 2900 MBBS సీట్లుంటే ఇవాళ తెలంగాణలో 7000 MBBS సీట్లు అయినాయి, అంటే డబుల్ కంటే ఎక్కువ పెంచినాం. ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో 20 ఏళ్లకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తే ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం 8-9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చి ఇవాళ దేశంలోనే చరిత్ర సృష్టించింది మన తెలంగాణ ప్రభుత్వం. వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఇవాళ నీతి ఆయోగ్ కానీ 15వ ఆర్థిక సంఘం కూడా మన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసించడం జరిగింది. కరోనా లాంటి కష్టమైన సమయంలో కూడా మన వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అత్యుత్తమమైనటువంటి సేవలు కూడా అందించిన విషయం మనకు తెలిసినటువంటిదే. రేడియాలజీ సేవలు కూడా 33 జిల్లాల్లో ప్రారంభించాం. రేడియాలజీ సెంటర్ కూడా ఇటు సూర్యాపేట, అటు నల్గొండలో కూడా రెడీ అయినాయి.
త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తే మరి ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ మెమోగ్రఫీ లాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు కూడా జిల్లాల్లో అందుబాటులోకి తేబోతా ఉన్నాం. త్వరలో నల్గొండ సూర్యాపేటలో కీమోథెరపీ సేవలు కూడా ఇస్తాం. క్యాన్సర్ కు సంబంధించినటువంటి రోగులు ఎట్లయితే ఈ రోజు డయాలసిస్ సేవలు జిల్లాల్లో పొందుతా ఉన్నారో రాబోయే రోజుల్లో కీమోథెరపీ సేవల్ని కూడా జిల్లాల్లో అందిస్తాం. ఎందుకంటే క్యాన్సర్ వచ్చినటువంటి వారికి 30 సిట్టింగ్లు 40 సిట్టింగ్ల కీమోథెరపీ సేవలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ హైదరాబాద్ లో ఉండి అంత దూరం పోవాలంటే పాపం చాలా మంది వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా జిల్లాల్లోకి క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ సేవల్ని కూడా అందించే కార్యక్రమం మరి చేపట్టబోతా ఉన్నాం. మరి ఈ రకంగా ఒక్కొక్క అడుగు ముందుకు పోతున్నాం. త్వరలోనే ఎల్బీ నగర్ లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా వస్తా ఉంది. ముఖ్యంగా ఈ చౌటుప్పల్ ప్రాంతం నల్గొండ జిల్లా మరి భువనగిరి ఆలేరు వారికి ఆ ఎల్బీ నగర్ లో వచ్చేటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గత ప్రభుత్వాలు ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని దుబాక్ ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. నార్సింగి మండలం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబం బాగుపడుతుందని ఆయన తెలిపారు. కుటుంబం బాగుపడితే పిల్లలు ఆరోగ్యంగా విద్యాపరంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. జడ్పీటీసీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు కేసీఆర్ కిట్ పావుల వడ్డీ లాంటి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సత్యనారాయణ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎర్రం అశోక్ గుప్తా, ఎంపీటీసీ సుజాత మల్లేశంగౌ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, సర్వేయర్ శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, రుక్మదీన్ నాయకులు సత్యపాల్ రెడ్డి, బాలరెడ్డి, చంద్రశేఖర్, నరేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక మహిళ బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఒక మహిళకి డబ్బులను ఇస్తే ఆమె మరికొద్దిగా తన కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటుంది అనేది ప్రభుత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ పథకం తీసుకున్నా ఏ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ కూడా మహిళల్ని లబ్ధిదారులుగా గుర్తించి వారి ద్వారా ఈ పంపిణీ జరిగినట్లయితే పేద ప్రజల పట్ల మరింతగా ఆర్థికంగా పొదుపులు లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పొదుపు సంఘాలైనా ఇంకొకటైనా హౌస్ సైట్ పట్టాలైనా కళ్యాణ లక్ష్మి చెక్కులైనా అన్ని కూడా దాదాపు మహిళల పేరు మీదనే ఇస్తా ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి డబ్బుని మహిళలు పొదుపు చేసుకోవాలి, మంచి పనులకు వాడుకోవాలి, సాధ్యమైనంతగా కుటుంబ అభివృద్ధికి కుటుంబ లోపల ఉన్నటువంటి ఇతర సభ్యుల డెవలప్మెంట్ కోసం ఈ నిధులని వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ సృష్టాత్మకంగా చేపట్టి సొంత బిడ్డల పెళ్లి చేయాలంటే కష్టమైతుందనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం వాళ్ళ బిడ్డల పెళ్లిలకు 116 రూపాయలు ఇవ్వాలనే సంకల్పంతో కేసీఆర్ గారు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ 4 ఊర్లకు చేరపల్లి నార్సింగి కలిపి 9 చెక్కులు రావడం జరిగింది. అందులో నర్సంపల్లి క్యాండిడేట్ ఒక ఆమె చనిపోవడం వల్ల వాళ్ళ వారసులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ చెక్కులను మా అందరి సమక్షంలో పంపిణీ చేయడం జరుగుతుంది. సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్యహాల్ జోడో యాత్రలో భాగంగా బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 33వ రోజు పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ధర్మపురి నియోజకవర్గం రచ్చపల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమై రచ్చపల్లి గ్రామం నుంచి రామాయపల్లి మీదుగా పెద్దపల్లి నియోజకవర్గం పాల్తెం గ్రామంలోకి ప్రవేశిస్తుంది. పెద్దపల్లి నియోజకవర్గం పాల్తెం, దొంగతుర్తి, కాస్రవల్లి క్రాస్ రోడ్, కాపులపల్లి ఎక్స్ రోడ్, మేరపల్లి తేనువాడ, పెద్దపల్లి హనుమంతుడిపేట, రాంపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు ఎత్తిపోసింది కేవలం 136 బిలియన్ సీట్లు. అంటే లెక్కలు అటుగా స్పష్టంగా చూస్తే ఇంకా అసలు 110 బిలియన్ సీట్లు మాత్రమే. 2019 నుంచి 2019-20 నుంచి ఈరోజు 2023 వాళ్ళు కేవలం మేడిగడ్డ, అన్నారం, సుంజేళ్ల నుంచి శ్రీపాది కల్లపల్లిలోకి ఎత్తిపోసింది కేవలం 110 బిలియన్. కానీ ఇప్పటివరకు వాళ్ళు కిందికి వదిలిపెట్టిన నీళ్ళు కొన్ని వేల టీఎంసీలు, దాదాపు 3000 టీఎంసీలు పై 3000 నుంచి 4000
టీఎంసీలు భయపడి అంటే ఈ కాళేశ్వరం ద్వారా వాళ్ళు లిఫ్ట్ చేసే నీళ్ళ కంటే కిందికి వదిలే నీళ్ళే ఎక్కువ ఉంది. ఆ పైకి కిందికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కిందికి వదిలే నీళ్ళని సరిగా మనం ఇక్కడే వాడుకొని ఉంటే నీకు అసలు మేడిగడ్డ అన్నారం సుందేళ్ళ నుంచి ఒక కుక్క నీళ్ళు లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, సరిపోయే నీళ్ళు. కాకపోతే కేవలం మీరు ఆ లిఫ్ట్ చేయటం వల్ల మెడిగడ్డ నుంచి అన్నారంలోకి, అన్నారం నుంచి సుందేళ్ళలోకి, సుందేళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి లిఫ్ట్ చేయటం వల్ల కేవలం మీరు కరెంటు బిల్లును కట్టడానికి తప్ప ఆ తర్వాత కిందికి వదలటానికి గేట్లు ఎత్తినప్పుడు మళ్ళీ దానికి ఖర్చు తప్ప దీనివల్ల ఈ రాష్ట్రానికి తోడు. ఇది లెక్కలతో సహా ఇయర్ వైజ్ కిందికి ఎన్ని వదిలేం, మీరు పైకి ఎన్ని లిఫ్ట్ చేశారు, దాని మీద డిబేట్ మీద సిద్ధం. ఈ ప్రభుత్వం కాళేశ్వరం అనేటువంటి ఒక పెద్ద గుదిబండని ఈ రాష్ట్రాన్ని తగిలించి ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు రాకుండా చుక్క నీళ్లు అదనంగా ఒక ఎకరాన్ని పారకుండా రాష్ట్ర నిధులు మాత్రం పూర్తిగా ఖాళీ చేశారు, ఇంకో 5 లక్షల కోట్లు అప్పు కూడా తెచ్చారు. ఇది రాష్ట్రానికి మీరు వేసినటువంటి భారం. దేశ రాజకీయాల్లో కేసీఆర్ రాజకీయ చదరంగం ఆడుతుంటే చూడడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. హాస్యహాస్ జోడో యాత్రలో భాగంగా చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పెద్దపల్లి జిల్లా మార్కూర్ నుంచి బ్రాహ్మణపల్లి వరకు కొనసాగింది. రాష్ట్రం ఏర్పడితే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండదని ప్రకటించిన కేసీఆర్ రామగుండం నగరం నడిబొడ్డున ఓపెన్ కాస్ట్ మైనింగ్ను ప్రారంభించిన చిన్నపాటి భూకంపాలకు కారణమయ్యారని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనులకు ప్రైవేటీకరణ చేయడం ఈ ప్రాంతం శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీపీఎల్ కంపెనీ కోసం 1200 ఎకరాల భూములను సేకరించి దశాబ్ద కాలం అవుతున్నా ఇప్పటి వరకు కంపెనీ ఏర్పాటు చేయకుండా ఏం చేస్తున్నారని బట్టి ప్రశ్నించారు. పాప ఉద్యోగాలు రాక నలుగురు ఐదు ఈ మధ్య ఆత్మహత్య చేసుకుని కూడా చనిపోయారని చెప్తాను. ఇంత దుర్మార్గం ప్రజాప్రతినిధి ప్రజల కోసం త్యాగం చేసి జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ కోసం బతకాలి తప్ప వాళ్ళ బతుకులు తీసుకునే వాళ్ళ ప్రాణాలు తీసుకునేటువంటి శాస్త్రసభ్యుడు అసలు ప్రజాప్రతినిధినా? ఇప్పుడు ఈ అమ్మ ఇక్కడ మన రాజశాస్త్రి గారు పిలిచి మాట్లాడితే ఇల్లు వచ్చింది అప్పటి ఇల్లు ఎక్కడ పెట్టారు, ఉన్న ఇల్లు లేదు ఏమీ లేదని చెప్తాం. 2023లో మనం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఏ ఇబ్బంది లేదు. మేము వచ్చిన తర్వాత మీ అందరూ విమర్శిస్తా ఉన్నాం ఇల్లు లేదని చెప్పారే, మీ అందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మాందాపూర్ గ్రామంలో రెవెన్యూ మరియు అటవీశాఖకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించి 60 మంది రైతులకు మంత్రి చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశీషా అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ మరియు అటవీశాఖ అధికారులతో మెదక్ జిల్లా కలెక్టర్ రాజశీషా సమావేశం నిర్వహించారు. మండలంలోని సూరారం, ఎస్కొండాపూర్, గజగట్టపల్లి గ్రామాల్లో ఉన్న భూ సమస్యలపై ఆయన అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. మండలంలోని గవలపల్లి శివార్లో నడుస్తున్న కాళేశ్వరం కాల్వ పనులను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వారికి ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని టీ మాందాపూర్ గ్రామంలో రెవెన్యూ మరియు అటవీశాఖకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం జరిగిందని, అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలతో గొర్రెల పెంపకందారులకు కూడా త్వరలో గొర్రెలను అందించడం జరుగుతుందన్నారు. మండలంలో 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి తో పాటు జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్, జాయింట్ కలెక్టర్ రమేష్, ఆర్డీఓ సాయిరామ్, మెదక్ ఎఫ్ఆర్ఓ మనోజ్ కుమార్, రామేంపేట ఎఫ్ఆర్ఓ విద్యాసాగర్, చినశంకరంపేట తహసీల్దార్ మహేందర్ గౌడ్, ఇరిగేషన్ ఈ శ్రీనివాస్ రావు, ఏడీ సర్వేయర్ శశికుమార్, మండల సర్వేయర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట ఆర్ మండల్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాల పైన సమీక్ష చేయడం జరిగింది. దాంతో నాతో పాటు జేసీ గారు, డిఎఫ్ఓ గారు, ఆర్డీఓ గారు, ఈ ఇరిగేషన్ ఎంఆర్ఓ గారు, సంబంధించిన అధికారులు అందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా వారు మంత్రి వెళ్ళే ఆదేశాల మేరకు ఇక్కడ కొన్ని విలేజెస్లో అవి పాస్బుక్స్ ప్రాబ్లం ఉన్నాయి, దమ్మీ సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మొన్ననే ఆనరబుల్ మినిస్టర్ సార్ మన టీ మందాపూర్ సంబంధించిన ఒక సర్వే నెంబర్లో 60 మందికి ధర్మీ పాస్బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం ఎస్ కొండాపూర్ కానీ తర్వాత
గాగజితపల్లి కానీ సుధారం కానీ ఈ మూడు విలేజెస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఏ స్టేట్స్ నుంచి ఎక్కడ పర్చేస్ చేయాలి అవి కూడా ఆదేశాలు ఇవ్వడం వచ్చింది. కాబట్టి వాళ్ళ బెనిఫిషరీ కూడా వాళ్ళు ఏవైతే 43,750 రూపాయలు కంట్రిబ్యూషన్ అమౌంట్ ఉంది వాటి కూడా మన కలెక్టర్ అకౌంట్లో వెంటనే వాళ్ళకి జమ చేయాలి. అది కూడా అందరు బెనిఫిషరీస్కి మండల లెవెల్ అధికారులు కానీ జిల్లా లెవెల్ అధికారులు కానీ వెటరనరీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారుల ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అడవుల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కంపా నిధులను కరోనా కాలంలోనూ పెద్ద ఎత్తున వినియోగించుకున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని వినోద్ కుమార్ హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి నిధుల్లో ఎక్కువ శాతం వాడుకున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ నిధులన్నీ కూడా 2019-20, 2020-21, 2022-23 ఈ 3 సంవత్సరాలు కూడా దాదాపు 2 సంవత్సరాలు కరోనా వచ్చినటువంటి సంవత్సరాలు, మొత్తం లాక్డౌన్లో ఉన్న సంవత్సరాలు. ఈ సందర్భంలో పట ఎక్కువ శాతము ఈ డబ్బుల్ని వాడుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేశంలో పట ఏకైక రాష్ట్రం 2015-21 వరకు దాదాపు 7.7% అడవుల విస్తీర్ణం జరిగింది. 2020-21లో 3.07 జరిగింది. అంటే ఇది ఈ దేశంలో ఇంత విస్తీర్ణ అడవుల పెంపకం జరిగిందని చెప్పి పార్లమెంట్లో కేంద్ర మంత్రులు చెప్పడం జరిగింది. April 18 ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరుద్యోగ మహా నిరసన దీక్షకు జయప్రదం చేయాలని ఓయూ లైబ్రరీ వద్ద టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో మాటాముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తేజస్ అధ్యక్షులు కోదనరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు సుధాకర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ ప్రజాపంత పాటు రంగారావు, ఓయూ ఐకాసా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పేపర్ లీకేజీను సిబిఐకి అప్పగించాలని, చైర్మన్, కార్యదర్శి, బోర్డు సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీల ఆధ్వర్యంలో శాంతియుతంగా జరిగే నిరసన దీక్షకు నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. మొట్టమొదటిది మనం ఏమడుగుతున్నాం, కేసును సిబిఐకి అప్పచెప్పాలి. ఎందుకంటే ముందే కెటి రామారావు చెప్పింది ఇద్దరే దొంగలు, ఆ ఇద్దరు దొంగల కోసమే కేసు తిరుగుతున్నది, ఇంకొకరి సంగతి చూస్తలేదు ఇవాళ గవర్నమెంట్. మనము అందుకనే సిబిఐకి అప్పచెప్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. రెండవది ఏమడుగుతున్నాము, మీకు 1 లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలి, తక్కువే వాస్తవానికి, ఆ లక్షన్న ఇస్తారేమో అనేది ఆశ. మూడోది ఏంటంటే ఈ చైర్మన్ ను, సెక్రటరీని, బోర్డును తీసేయండి, కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఎగ్జామ్ జరపాలి. కొత్త వాళ్ళంటే ఎవరు, మళ్ళీ కేసీఆర్ బావులు బాంబర్తులు. మరి ఈ లైబ్రరీ ముందు ఇషాంత్ రెడ్డి గారి లెటర్, సూసైడ్ లెటర్ చదివినప్పుడు చాలా అంటే చాలా గుర్తుకొచ్చేప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అది మేమే రికవర్ చేసి మరి గాంధీ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది. ఆ రోజు ఆయన రాసిన రాతలు త్రివేణి హాస్టల్ నుండి ఎన్సీసీ గేట్ దగ్గరికి మరి చెలు అసెంబ్లీ కార్యక్రమాన్ని మరి ఆపినప్పుడు ఆ రోజు సిరిపురం యాదవ్ అన్న మాటలు, ఇవన్నీ ఇప్పటికి కూడా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. మిత్రులారా, ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను అన్న కాడికి తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఏంటంటే, ఆ రాజకీయ నాయకుడికి 1300 మంది అమరవీరుల త్యాగం, ఈ రోజు ఇక్కడున్న విద్యార్థుల సీనియర్లు, అదేవిధంగా ఇక్కడున్న పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు చేసిన త్యాగం ఒక్క వ్యక్తికి, ఒక్క కుటుంబానికి ఏ విధంగా సహాయం చేసిందన్న విషయం మీకు చెప్తున్నా మిత్రులారా. ఇది కేవలం టీఎస్పీఎస్సీ సమస్యగా మాత్రమే చూస్తే మనం పప్పులో కాలేస్తాం. ఇది టీఎస్పీఎస్సీ సమస్య మాత్రమే కాదు, ఒక ఘోరమైన వ్యాధికి టీఎస్పీఎస్సీ ఒక సింప్టమ్ లాంటిది మాత్రమే మిత్రులారా, లేకపోతే మాత్రం దీంట్లో చాలా చాలా మతలా ఉన్నది.
మెదక్ జిల్లా రామయ్యంపేటలో టీయూడబ్ల్యూజే ఐజేయు మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాసినపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కార్యవర్గంలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ముఖ్యంగా ఇల్లు లేని జర్నలిస్టులకు ఇల్లు, అక్రిడేషన్ రాని జర్నలిస్టులకు అక్రిడేషన్లు, రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టులకు హెల్త్ కార్డుల కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డిజి శర్మ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నాయకులు నాగరాజు, ఐజేయు మాజీ సభ్యుడు కంది శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవరాజ్ పాల్గొన్నారు. దాదాపు 3 దశాబ్దాల పైగా కీలక పాత్ర పోషిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఇంతమందితో సభ జరుగుతుంది అంటే ఆ ఉద్యమం మెదక్ జిల్లాలో చెక్కుచెదరం లేదు అని నిరూపించడంలో సహకరించినటువంటి మిత్రులు 20 పైసల పోస్ట్ కార్డు తెచ్చి రాత్రంతా కూర్చొని చిట్టాపురంలో రామలింగారెడ్డి నేను రాత్రంతా ఉత్తరాలు రాసి తెల్ల కళ్ళు బయలు కాసినట్టుగా ఉత్తరాలు రాసి పోస్ట్ చేసేసి సభలు సమావేశాలకు మేము కమ్యూనికేషన్ చేసినటువంటి సందర్భం అది. హైదరాబాద్ రామాపేటలో పెట్టాలి ఈసీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ ఈసారి ఏమో ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ వారు అమ్మాయి పైన కాన్సెన్సీ నస్కల్ ఈశాన్య వాళ్ళు నస్కల్ నుంచి స్టార్ట్ అయింది మంచి ఇప్పుడు సభ్య తమ్ముడు మీటింగ్ నుంచి స్టార్ట్ చేసినాం ఆ దాని సెంటిమెంట్ను ఉపయోగించుకొని జిల్లా కార్యవర్గ సమావేశం ఇక్కడి నుంచి పెడదామని కోరగానే తీసుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 20న రామయ్యంపేట మండల కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు రాజేందర్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కాట్రియాల దంతేపల్లి గ్రామాలలో ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనం భాగంగా దంతపల్లి గ్రామం జరిగింది. రేపు జరగబోయే 20 తారీఖు నాడు ఆత్మీయ సమ్మేళనం ఉంది కాబట్టి దానిలో భాగంగా దంతపల్లిలో బీఆర్ఎస్ గారికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తామని తీర్మానించడం జరిగింది. పద్మక్క అంటే ఉండి మళ్ళీ పద్మక్కనే ఎమ్మెల్యేగా చూడాలని మేము అందరం అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము పద్మక్క పద్మక వెంబడే ఉండి ఖచ్చితంగా మనం మేడం గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తామని తీర్మానం. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో కంపెనీ ఎండి ఎంఎస్ఎం రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనని బ్లడ్ బ్యాంక్ మరియు యశోదా హాస్పిటల్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరంతో పాటు గుండె సంబంధిత వ్యాధి పరీక్షలు నిర్వహించారు. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. కంపెనీ సిబ్బంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. డాక్టర్ పాలకానేని యాదవ్ మాట్లాడుతూ ఎంఎస్ఎన్ కంపెనీ ఎండి ఎంఎస్ఎం రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యశోదా ఆసుపత్రి వైద్యులు కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందికి గుండె సంబంధిత వ్యాధి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అదే విధంగా సుమారు 60 మంది వరకు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం కూడా చేశారన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్ అబ్దుల్, డాక్టర్ పాలకాని యాదవ్, హెచ్ఆర్ మోహన్, జిఎం నవీన్ రామకృష్ణ, యశోద సిబ్బంది, జనని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. బర్త్డే సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు కార్డియాక్ ఎవల్యూషన్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసం జనని బ్లడ్ బ్యాంక్ బ్లడ్ సెంటర్ బొయిన్పల్లి అండ్ యశోద గ్రూప్ ఆఫ్ కార్డియాక్ సెంటర్ నుంచి ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆనాడు కట్టిన తాయేతు మహిమ వల్లే ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నారని స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెంలోను కేసీఓఏ క్లబ్లో డాక్టర్
జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆ ముస్లింలు ఆయన కలిసి నమాజ్ చేసి తర్వాత మాట్లాడారు. తాను పుట్టిన టైంలో అనారోగ్యానికి గురయ్యానని, చావు బతుకుల మధ్య ఉన్నానని, ఆ పరిస్థితుల్లో డాక్టర్లు కూడా చేతులెత్తేశారన్నారు. అప్పుడు కొత్తగూడెం పట్టణంలోని బడే మసీద్ దగ్గరలో ఇంట్లో వాళ్ళు తనకు తాయెత్తు కట్టించారన్నారు. ఆ తాయెత్తు మహిద్దుతోనే తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఇప్పుడు మనకి అమలకై కాదు కదా, కట్ చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బ్లీడింగ్ రక్తస్రావం జరిగింది. అప్పుడే చాలా కాస్ట్లీ మెడిసిన్స్ మా గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. మన బడే వచ్చేసాక సో వారిని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా డాక్టర్స్ చాలా కష్టం, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అంతా భగవంతు దయా అని చెప్పడం జరిగింది. అప్పుడు మా తాతయ్య అమ్మమ్మ ఇక్కడ ఉన్న మసీదులో బడే మసీద్కి తీసుకు పెట్టి అక్కడ మౌలీ సాహ్తో ఒక తామీని కట్టడం జరిగింది. నాకు ఆ తామీని మహిమ, ఆ అల్లా మహిమ నిజంగా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉంటాను. నేను ఎక్కడికి, ఎందుకంటే నేను డాక్టర్లు బతకలో కష్టం అని చెప్పిన తర్వాత కూడా ఏదైతే ఆ మౌలి ఇచ్చిన తామీదిలో ఆ బడే మసీద్లో ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టింది నిజంగా మరి బహుత్వ శుభ్రియా. ఎండలతో ఇబ్బంది పడుతున్న భాగ్యనగర వాసులను వరుణుడు పలకరించారు. తీవ్ర వేడిని కాస్త ఉపశమనం కలిగించాడు. హైదరాబాద్ లోని నగరంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ముఖ్యంగా బేగం బజార్, సుల్తాన్ బజార్, అబిట్స్ కోటి, నాంపల్లి, బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లగ్ది కపుల్, గోషామహల్ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడింది. చెంచల్గూడ, హైదరాబాద్, సైబరాబాద్, చంపాపేట మరియు లిబర్టీ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన పడింది. నవమాసాలు మోసి అనుభవించిన పురిటి నొప్పుల వేదన గుర్తుకు రాలేదు. పేగు తెంచి భూమి మీదకు తెచ్చిన బంధం మర్చిపోయాడు. జీవిత చరమాంకంలో మంచానికి పరిమితమైన అమ్మకు సేవలు చేయలేక అమానుషంగా అంతమొందించాడో కుమారుడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్కు చెందిన ఇట్టబోయిన బాలవ్వ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లికి సేవ చేయడం భారంగా భావించిన ఆమె కుమారుడు బాలయ్య ఎలాగైనా ఆమెను అడ్డ తొలగించుకోవాలని భావించాడు. ఈ నెల 13 నుంచి తన తల్లి కనిపించటం లేదంటూ ఊర్లో వారిని అడుగుతూ వస్తున్నాడు. ఆమె పడుకున్న గదికి గుళ్ళం పెట్టి ఉందని ఎవరైనా తెలుసా అంటూ ఆరా తీశాడు. బాలయ్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామ ఎంపీటీసీ బీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న అమ్మను చీరలో ఊరేసి చంపేసినట్లు అంగీకరించాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని తీసుకువెళ్లిన బాలయ్య అనాథశవంలా ఖననం చేశాడు. నిందితుడు పోలీసులు అరెస్ట్ చేశారు.